ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనము నన్ను చాలామంది కమెంట్ సెక్షన్లో అడుగుతున్నారండి, అక్క మనం ఏదైనా గోల్డ్ వస్తువు తీసుకున్నప్పుడు ఎలాగ ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవాలని. సో నేను ఈరోజు అలాంటి ఈజీ క్యాలిక్యులేషన్ చెప్తానండి. ఒక 10 గ్రాముల వస్తువుని మనం కొన్నప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఈజీగా, అంటే మనం షాప్కి వెళ్ళిన తర్వాత ఆ టెన్షన్లో పడి క్యాలిక్యులేషన్ ఎలాగో అనేది చాలామంది కన్ఫ్యూజ్ అవుతారండి. నేను కూడా ఫస్ట్లో అలాగే కన్ఫ్యూజ్ అయ్యేదాన్ని. బట్ క్యాలిక్యులేషన్ ఒక ప్రొసీజర్ ప్రకారం మనం నేర్చుకున్నామంటే కనుక ఏ పరిస్థితిలో ఉన్నా కూడా మనం ఈజీ క్యాలిక్యులేషన్ అనేది చేసుకోవచ్చు. సో అలాగా ఉండటం కోసం నేను ఒక చిన్న క్యాలిక్యులేషన్ చెప్తాను. 10 గ్రాముల వస్తువుని ఎలా క్యాలిక్యులేట్ చేశానో చూసి మీరు ఇంకా ఎన్ని గ్రాముల వస్తువునైనా కూడా ఇలాగే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో మనం 10 గ్రాముల వస్తువుని క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నాం కదా, ఫస్ట్ ముందుగా మనం గోల్డ్ రేట్ ఎంతుందో తెలుసుకోవాలండి. అది కూడా 22 క్యారెట్ గోల్డ్ రేట్ అనేది ఎంతుందో తెలుసుకోవాలి ఆ రోజు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు అనుకోండి, ఈరోజు 4,575 రూపాయలు 1 గ్రాము రేటు ఉంది. సో 10 గ్రాములు మనం తీసుకుంటున్నాము, 22 క్యారెట్లు 1 గ్రాము వస్తువు 1 గ్రాము రేటు 4,575. సో 10 గ్రాములు ఇజ్ ఈక్వల్ టు 4,575 రూపాయలు అయితే మనకి 45,750 రూపాయలు 10 గ్రాములు వస్తువు అవుతుంది. సో ఇది టోటల్ గోల్డ్ కాస్ట్ అండి. బట్ ఈ దీంతో మనకి వస్తువు రాదు, దీంట్లో వాళ్ళు 22 క్యారెట్ని 24ని 22 క్యారెట్ కింద మార్చడానికి కొంచెము వర్క్ అయితే చేస్తారు కదా, అది దాన్నే VA అంటారు. అంటే వేస్టేజు, నెక్స్ట్ మేకింగ్ అనేది VA కింద వాళ్ళు చెప్తారు. సో ప్రైస్ ట్యాగ్ మీద అలా ఉంటుంది కదా. సో అది VA అనేది ఎలా అంటే మనకి ఒక 10%, 8%, 12%, 15% ఇలా ఉంటుంది కదా. సో ఈరోజు నేను మీకు ఒక 12% VA అయితే ఎంత అమౌంట్ అవుతుంది అనేది చూద్దామండి. VA ఒక 12% తీసుకుందాం ఈరోజు. సో ఇలా మీరు ఈ ప్లేస్లో 12 అయినా 15 అయినా 20 అయినా అక్కడ ఎంత ఉందో దాని ప్రకారం మీరు క్యాలిక్యులేట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని నేను ఈరోజు అయితే 12% తీసుకుంటున్నాను. సో ఇలా ఎలా చేయాలంటే 45,755 ఉంది కదా. సో 45,750 మీరు క్యాలిక్యులేటర్ ఇలా క్యాలిక్యులేట్ చేసుకోవాలండి. ఈ అమౌంట్కి మొత్తం ఇంటూ 12%, ఈ పర్సెంటేజ్ అనేది క్యాలిక్యులేటర్లో ఉంటుంది కదా. సో ఇది మొత్తం అంటే మనం పూర్తిగా మనకి ఇంతకీ 12% ఎంత ఉందో చూపించేస్తుంది. సో 45,750కి 5,490 రూపాయలు 12% అయితే ఎంత అవుతుంది. సో మనకి VA ఛార్జ్ అనేది తెలిసింది. సో ఆ వస్తువు మనం తీసుకున్న వస్తువు ఒకవేళ స్టోన్ ఉందనుకోండి, స్టోన్ కాస్ట్ అనేది కూడా ఉంటుంది కదా. సో ఒకవేళ ఉంది అనుకుందాము, స్టోన్ కాస్ట్ ఒక 2,000 వేసుకుందాం. సో నేను ఏంటంటే ఒక బ్రీఫ్గా మీకు అర్థం అవటం కోసం ప్రతిదీ కూడా వేస్తున్నానండి. సో ఇక్కడ మీకు చేంజెస్ రావచ్చు. మీకు క్యాలిక్యులేషన్ అంటూ తెలిస్తే మీకు అక్కడ ఎన్ని గ్రాములు ఉన్నా కూడా, ఎంత ఫిగర్ ఉన్నా కూడా మీరు ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవడానికి బాగుంటుందని. నేను ఓన్లీ క్యాలిక్యులేషన్ మీదే మీరు కాన్సన్ట్రేట్ చేయండి. సో 2,000 అనేది స్టోన్ కాస్ట్ తీసుకున్నాను కదా. సో ఇప్పుడు ఇదంతా కలుపుదాం. ఈ స్టోన్ కాస్ట్లోనే ఒకవేళ సీజెట్స్ ఉన్నా, నెక్స్ట్ డైమండ్స్ ఉన్నా, లేకపోతే కనుక ఎనామిలు, లేకపోతే అప్పుడు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటున్నాయి కదండి. సో వాటి కాస్ట్ అంతా కూడా ఇక్కడ వస్తుంది. సో ఇది ఓవరాల్గా మనకి, సో 53,240 అయింది అనుకుందాం. దీనికి జిఎస్టీ అనేది ఉంటుంది కదా. సో ఎక్కడైనా సరే జిఎస్టీ అనేది 3% ఉంటుంది. సో ఈ 3% జిఎస్టీ కూడా ఈ టోటల్గా ఈ అమౌంట్ మీద పడుతుందండి. మనకి అది గోల్డ్, VA అండ్ స్టోన్ కాస్ట్ అలా టోటల్గా వచ్చిన దాని మీద జిఎస్టీ అనేది ఉంటుంది. సో 53,240 × 3%, సో 1,597 రూపాయలు ఓవరాల్గా అమౌంట్ అవుతుంది. సో సో 54,837 రూపాయలు అయితే ఈరోజు ఉన్న కాస్ట్కి 10 గ్రాములు వస్తువు. సో ఇంత రేట్ అవుతుంది. అది కూడా మనకి వాళ్ళు VA పర్సెంట్ 12% వేసి ఉండాలి, స్టోన్ కాస్ట్ ఎంత అయ్యి ఉండాలి. సో మీకు క్యాలిక్యులేషన్ అంటూ అర్థమైతే మీరు ఈజీగా చేసుకోవడానికి బాగుంటుంది కదండి. నేను ఒక చిన్న క్యాలిక్యులేషన్ చెప్పానండి. నన్ను చాలామంది నా ఫ్రెండ్స్ అడుగుతున్నారు, అక్క ఈజీగా క్యాలిక్యులేట్ ఎలా చేయాలి, అసలు క్యాలిక్యులేట్ చేయడం మాకు రాదు అని. సో ఇలా క్యాలిక్యులేట్ చేసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. అది ఏదైనా కానీ 10 గ్రాములు వస్తువు మీకు చేంజెస్ అయితే ఇక్కడ ఇక్కడ అవుతుంది, కానీ క్యాలిక్యులేషన్ అయితే ఓవరాల్గా ఇలాగే ఉంటుందండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు అర్థమైంది కదా. నేను తక్కువ టైంలో మీకు ఈజీ
ఈజీగా అర్థమవడం కోసం నేను ఈ వీడియో అయితే చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక మీరు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందో కూడా నాకు కామెంట్ అయితే పెట్టండి.